राष्ट्रीय स्वयंसेवक संघ वरंगल विभाग हेमंत तरुण शिबिरम रेंडु वेल पदकोंडु डिसेंबर पदी पदकोंडु तेजीलनो विभाग नलुमूलल नुंडी विच्चेसिना तरुण स्वयं सेवकुल शिबिरम गणपति इंजनीरिंग कलाशाल रंगशाई पेटनंदु निर्वहिंचबडिनदि। విస్తృతమైనటువంటి పరిచయం కూడా మన పేరుతోటి జోడింపబడుతుంది. అది స్వయం సేవక అనేటటువంటి పరిచయం. ఇది ఈ రెండు రోజుల శిబిరం స్వయం సేవకుల శిబిరం, వరంగల్ రెవెన్యూ జిల్లాలో ఉండే యువకుల శిబిరం కాదు ఇది. లేదా ఆర్ఎస్ఎస్ సమర్థకుల శిబిరం గా మారిన తర్వాత స్వయం సేవక అంటే హిందూ రాష్ట్రం యొక్క అంగభూతుడైనటువంటి వ్యక్తి, అవయవ స్వరూపమైనటువంటి వ్యక్తి. సో మనం మిగిలిన అన్ని పరిచయాలతో పాటుగా ఒక వ్యాపకమైన ఆవిడ మహత్తరమైనటువంటి కొత్త పరిచయం మనకి జోడించబడింది స్వయం సేవగా. అది ఈ విశాలమైన హిందూ రాష్ట్రము, హిందూ జాతి యొక్క అవయవ స్వరూపం. మనం హిందూ రాష్ట్రం యొక్క మెంబర్స్ కాదు, మెంబర్ అంటే సభ్యుడు అంటే చందా కట్టి సభ్యత్వం కట్టి సభ్యత్వం తీసుకుని ఇష్టం ఉంటే కంటిన్యూ అయ్యి, ఇష్టం లేకపోతే నివేదన చేసి వెళ్ళిపోయేవాడు. మనము ప్రార్థనలో సభ్యత్వం గురించి చెప్పలే, అంగభూతులము అవయవ స్వరూపము అని చెప్పారు. అవయవము అంటే శరీరంలో ఉండేటటువంటి అనేక అవయవాలు ఉంటాయి. వాటిల్లో ఎప్పుడైనా కుడి చేతికి ఎడమ చెంప మీద కోపం రావచ్చు, వస్తే కుడి చేయి నేను ఇంక ఈ శరీరంతో ఉండను వెళ్ళిపోతాను అని వెళ్ళడానికి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళాలి అక్కడే ఉండాలి. ఈ హిందూ జాతిలో అవిభాజ్యమైనటువంటి అంగం మనము. అటువంటి ఒక కొత్త పరిచయాన్ని తీసుకుని మనమందరం ఈ శిబిరంలోకి వచ్చాం. ఆ పరిచయం యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఇంటి పేరుతో మనకుండే పరిచయంలో ఉండేటి గొప్పతనం మనకి తెలుసు. అచ్చా ఫలానా కుటుంబం వాళ్ళండి, ఫలానా ఇంటి పేరు వాళ్ళు అంటే ఊళ్ళో 10 మందికి తెలుస్తుంది. ఫలానా ఊరి వారు ఇప్పుడే రామారావు గారిని పరిచయం చేస్తూ మన జిల్లా వారే ఫలానా ఊరి వారు అని చెప్పగానే ఒక అచ్చా ఈయన మన జిల్లా వారు అన్నమాట అని ఒక పరిచయం. ఈయన హిందూ జాతి వాడండి అంటే అది కూడా ఒక పరిచయం. కానీ ఆ పరిచయం వినగానే మనకి నిజంగా ఎంత మంచి పరిచయం నాది అనిపిస్తుంది అనిపించదా? ఇవాళ రోజున దురదృష్టవశాత్తు ప్రశ్నించినప్పుడు ఆనాడు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడే దేశంలో ఉన్నటువంటి మౌంట్ బాటన్ వీళ్ళందరూ చర్చించారు. అంటే అప్పుడు ఆ పిల్లవాడన్నాడు, సమాధానం చెప్పాడు, లేదు లేదు నేను సంఘ సేవించాను. చెప్పాడు చూడండి ఇదే మాట చెప్పాడు, నేను సంఘ సేవించాను, నేను ఇట్లాంటి పని చేయను, ఈ బంగారం నాది కాదు, ఈ సొత్తు నాది కాదు అని చెప్పి తెలిసి కూడా నేను నా దగ్గర పెట్టుకుంటే తప్పు అవుతుంది, అది అన్యాయం అవుతుంది. నేను ఇట్లాంటి తప్పు పని నేను చేయను. చూడండి
అవినీతి నిర్మూలన కావాలంటే ఉద్యమాలు కాదు, ఉద్యమాలు చేస్తే అవినీతి నిర్మూలన అవుతుందా? కొద్దిగా అవినీతి తగ్గుతుందేమో, ఎందుకంటే బిల్లు వస్తుంది, ఆ బిల్లుకు భయపడి కొద్దిగా అవినీతి తక్కువ చేస్తారు, చేసేవాడికి కొంచెం జాగ్రత్తగా చేస్తారు. ఏదైనా బిల్లు కంటికి రాకుండా దాంట్లో ఆ పరిధిలోకి రాకుండా పట్టుబడకుండా ఉండేట్టుగా చేస్తారు. అంతేగాని అవినీతి మానేయచ్చు, కానీ అవినీతి మానేయాలంటే వ్యక్తిలో సంస్కారం, వ్యక్తిలో మాత్రం, వ్యక్తులు మాత్రం ఎక్కడ వస్తుంది ఇవాళ? ఆ సాధారణ స్వయం సేవ అంత బెదిరికంలో ఉండి కూడా అవినీతి చేయడానికి అవకాశం వచ్చిన పెట్టి కూడా అవినీతి చేయకుండా నిలబడ్డాడే, అది ఆ సంఘస్థానంలో, ఆ సంస్కార స్థానంలో ఇవాళ సంస్కార నిర్మాణం. కనుక సంస్కారాల నిర్మాణం కావాలి. కనుక అవినీతి కోసం సంఘం ఏం పని చేస్తుంది? ఇది ఇదే పని చేస్తుంది, వ్యక్తి వ్యక్తిని సంస్కరించే పని చేస్తుంది. దీనివల్లనే అవినీతి నిర్మూలన అవుతుంది. ఉద్యమాలతో అవినీతి నిర్మాణం కాదు, అయితే ఉద్యమాలతో కొంత అవినీతి తప్పుతుంది. దానికోసం మనం ప్రయత్నం చేయాల్సి, ఉద్యమంలో కన్నా దీన్ని తప్పకుండా ఉద్యమంలో ఉన్నప్పుడు, ఉద్యమం చేస్తున్నప్పుడు తప్పకుండా దాంట్లో కూడా మనం సహకరించాం కూడా. అన్నా హజారేకు సహకరించాం, రామ్దేవ్ బాబాకు సహకరించాం. అన్నా హజారే అక్కడ రామ్లీలా మైదాన్లో అక్కడ జంతర్ మంతర్లో మొత్తం మన స్వయం సేవలు పనిచేశాం. దాని తర్వాత అన్నా హజారే స్వయం సేవలు ఎవరు లేరన్నాడు, అది వేరే సంగతి, కానీ మొత్తం స్వయం సేవలు ఉన్నారు. రామ్లీలా మైదానంలో రామ్దేవ్ బాబాకు మొత్తం పనిచేసింది స్వయం సేవలే. ఇంకా మొత్తం అన్ని అవినీతి కోసం కానీ, లేకపోతే దేశంలో ఇతర ఏ మంచి కోసం, మంచి కోసమైనా సరే ఉద్యమం జరిగితే ఆ ఉద్యమంలో తప్పకుండా స్వయం సేవలు పాల్గొన్నారు. మన ప్రశ్నించాలి తీసుకొచ్చారని చెప్పి ఆ విషయాన్ని. కనుక తప్పకుండా అన్ని మంచి పనుల్లో స్వయం సేవకులు పాల్గొంటారు, కానీ అట్లాంటి పరిస్థితే లేకుండా, అసలు అవినీతే లేకుండా ఉండేటువంటి సమాజం నిర్మాణం కావాలి. ఆ నిర్మాణము కేవలం సంఘ శాఖ ద్వారా ఇవాళ మనం సాధ్యం చేసి చూపిస్తున్నాము, సాధ్యం అవుతుంది కూడా. సంఘం చేసేటువంటి కాంట్రిబ్యూషన్ అవినీతి నిర్మూలనకు ఇది. కూడా గొర్రెల్లాగా పొడిపోయి ఉన్నటువంటి సమాజము మాకేమీ చేత